విగ్రహవాక్యం ఏమంటాడు? అయితే పదాలు సమాస పదవికి ఉంచుతాడు, లేకపోతే విగ్రహవాక్యం ఇచ్చి సమాస పదవికి కూడా ఉంచాడు. అవునా? సమాసం పేరించి పదాలు ఈ సమాసాలు అంటే ఏం చెప్తున్నాం మనం? రెండు పదాలు కలిసి, రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదానికి కొత్త పదం ఏర్పడటాన్ని సమాసము అని అంటాం కదా. ఫస్ట్లో అది ఫస్ట్ది ద్వంద్వ సమాసం. ఏం సమాసం ఇది? ద్వంద్వ సమాసము. ద్వంద్వ అంటే రెండు, రెండు అర్థాలు ప్రధానంగా ఉంది కానీ ద్వంద్వ సమాసం అంటాం. ఉభయ పద ద్వంద్వ సమాసం అంటే ఏంటి? ఉభయ పద ప్రధానం కాదు. ఉభయం అంటే రెండు. ఉభయ పద ప్రధానము అంటే రెండు పదాల యొక్క అర్థం కూడా ప్రధానంగా ఉంది దాన్ని ఉభయ పద ప్రధానం. ఉభయ పద ప్రధానంగా ఉంటుంది అంటే గంట పదాలలో ఉంటాయి ఎక్కువ రామలక్ష్మణులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, కూరగాయలు, మధ్య మాంసాలు. అవునా? ఇట్లా రెండు సెక్స్ సామర్థ్యాలు, ఆకలి దప్పులు, ఇట్లా ఏవైనా కానీ ఈ గంట పదాలు వచ్చినప్పుడు కల్లా ఏమని రామలక్ష్మణుగా రామలక్ష్మణులు. ఇప్పుడు రామలక్ష్మణులు అని అనుకోండి, దీన్ని విగ్రహ వాక్యం రాస్తే ఏం రాస్తాం మనం? విగ్రహ వాక్యం రాస్తే రాముడును లక్ష్మణుడు, లక్ష్మణుడు. కానీ కలిపినప్పుడు ఏమవుతుంది సార్? రామలక్ష్మణ రెండు పదాలు కాబట్టి ఏమవుతుంది? బహువచనంలోకి వస్తే లు వస్తుంది, లక్ష్మణుడు. రాముడును లక్ష్మణుడు అని కసరూపు ఏమంది? రాముడు లక్ష్మణుడు ఇద్దరు కాబట్టి ఇక్కడ లక్ష్మణులు వస్తుంది అనమాట. చివరే లూ చెప్పింది కూర, కూరగాయలు అన్నాం అనుకోండి, కూరైను కాయను విగ్రహవాక్యం రాస్తే, అదే కలిపి రాసేపు మళ్ళీ సమాసపదంగా రాస్తే కూరగాయలు, తల్లియును తండ్రియును తల్లిదండ్రులు, అలా లు అనే పదం చేరుతుంది అనమాట. చూడండి, కులమతాలు. కులమతాలు అంటే కులమును కులమును మతము. కులమును మతము, కులమతాలు. అర్థమైందా? పెంపు సొంపులు, పెంపును సొంపును. జీవధనములు, జీవమును ధనమును. యువతి యువకులు, యువతులను యువకులను. క్రయ విక్రయాలు, క్రయము విక్రయము. ఇట్లా ఈ ప్రతిదాన్ని రెండింటి పదాలు రెండు నామవాచకాలు వస్తాయి. ఇందులో సమాసం దిగు సమాసం. ద్వంద్వ సమాసం అంటే ద్విగు సమాసం. ఏ సమాసం? ద్విగు. ద్విగు సమాసంలో ఏముంటుందండి? పూర్వ సంఖ్య సంఖ్యగా ఉంటుంది. పూర్వపదం, పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంటుందని ద్విగు సమాసము అంటాం. పూర్వపదము సంఖ్యావాచకంగా కలది, సంఖ్యగా కలదే కూడా అనొచ్చు. సంఖ్యగా ఉన్నచో దిగు సమాసము అంటాం. ఉదాహరణకి నవరసాలు అంటే దీని విగ్రహ వాక్యం ఏంటి? తొమ్మిది సంఖ్య గల రసాలు. అయితే నవ సంఖ్య గల రసాలు అంటే నవ సంఖ్య గల రసాలు. బహురీ సమాసం ఇక్కడ చూడండి, దిగు సమాసంలో సంఖ్య ఉంటే దిగు సమాసం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దశకంఠుడు అన్నాం సపోజ్, దశకంఠుడు అన్నాం అనుకోండి,
అవునా దశకంఠుడు అంటే దశకేకల కంట కంటగా కంటాలి కదా అర్థం అక్కడ దశకంఠములు గలవాడు దశ అంటే 10 కంటాలు గలవాడు ఎవరు 10 తలనాడు ఎవరు రావణాసురుడు అంటే అన్య పదార్థం ప్రధానంగా ఉంటే దాని బహుళీ అంటే అక్కడ దానికి వచ్చిన అది కానీ ఇది మాత్రం దిగు సమాసంలో మాత్రం సంఖ్య గల అని వస్తుంది లేదంటే 9 అయిన రసాలు అని రాయొచ్చు అర్థమైందా ఇది దిగు సమాసం తర్వాత వస్తే బహుళీ సమాసం చూడండి ఇక్కడ చెప్తాయి బహుళీ సమాసం ఇది ఏంటి అన్య పదార్థం అన్య పదం యొక్క ప్రధానం ఇక్కడ సమాజంలో ఉన్న పదాలు అర్థాలు ఏమి ప్రధానంగా ఉండవు అన్నమాట అర్థమైందా అన్య పదం ఇతర పదం యొక్క అర్థం ప్రధానంగా కలది బహుళీ సమాసము మీకు బిట్స్ ఇట్లా పడతాడు ఈ డెఫినేషన్స్ ఇచ్చి కూడా ఇది ఏ సమాసాలు అడుగుతాడు ఎవరిని వస్తారు ఇప్పుడు యాడ్ పడతారు అర్థమైందా అన్య పదార్థం ప్రధానంగా ఉన్నాన్ని బహుళ సార్ దీనిలో కలది కలవాడు అని వస్తుంది అన్నమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నీలవేణి ఎగ్జాంపుల్ ఉదాహరణ వస్తుంది నీలవేణి అన్నాం నీలవేణి అంటే మనం పేరుని అనుకుంటాం కదా నీలమైన వేణి కలది వేణి అంటే తెలుసా మీకు జుట్టు జడ నీలమైన వేణి కలది అంటే ఎవరో స్త్రీ కలది అంటే స్త్రీ అంతే కదా అంటే అన్ని పదార్థం ప్రధానం అక్కడ చక్రపాణి అన్నాం చక్రము పాణి ఎందు కలవాడు పాణి అంటే చెయ్యి చేతిలో చక్రం ఉన్నవాడు ఎవరు విష్ణువు చక్రము పాణి ఎందు కలవాడు ఎవరు కలది కలవాడు స్త్రీ కదా కలది వస్తుంది మా పురుషు కదా కలవాడు వస్తుంది ఇది బహుళీ సమాసం దీని లక్షణం అడుగుతారు అన్య పదార్థం ప్రధానంగా ఉంది అన్య పదం యొక్క పదార్థం అర్థం ప్రధానంగా దాన్ని అంటారు విష్ణువు ఇక్కడ చెప్పే కదా దశ కంటుడు అని చెప్పాను ఇప్పుడు దశ సంఖ్య గల మూడు కన్నులు కలవాడు మూడు సంఖ్య అయినప్పుడు కూడా ఇది కాదు మూడు కన్నులు కలవాడు ఎవరు చెప్పండి ఎవరా ముక్కండి శివుడు శివుడు మూడు కన్నులు కలవాడు ఎవరు అంటే శివుడు అన్య పదవుల యొక్క ప్రధానంగా వెళ్దాం ఏమంటాము బహుళీ సమాసం అంటాము దిగు సమాసానికి బహుళీ సమాసం అక్కడ తేడా చూసుకోండి అర్థమైందా ఇక్కడ సంఖ్య వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ పదము యొక్క అర్థం ప్రధానంగా లేదు అన్య పదం వేరే పదం ఎక్కడదో పదం ప్రధానంగా ఉన్నదాన్ని అంటాము అంట నెక్స్ట్ చాలా ఉన్నాయి మీకు దీనిలో నాలుగోది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము రేపు కస అంటాం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము విశేషణ పూర్వక ప్రధానము విశేషణం అంటే ఏంటి దాని యొక్క గుణం గుణం ప్రధానంగా ఉండాలి అది పూర్వపదంలో ఉండాలి పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపదం అవుతుంది ఉత్తరపదంలో ఉంటే విశేషణ ఉత్తరపద సంప్రదాయం అవుతుంది అర్థమైందా కర్మధారయ సమాసాలు అంటే ఏంటంటే అందులో విశేషణం ఉంటుంది విశేషము ఉంటుంది నామవాచకము ఉంటుంది గుణాన్ని తెలిపేది కూడా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ తెల్ల గుర్ర వర్ణం ఉదాహరణకి విశేషణం విశేషణం పూర్వపదంగా ఉంటే
చాలు అది అంటే ఏమవుతుంది ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం దీని విగ్రహ వాక్యం రాసి ఏం రాస్తాము తెల్లనైన గుర్రం తెల్లనైన గుర్రం అని రాస్తాం అదే విశేషణము ఉత్తర పదంలో ఉండి నామవాచక పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఒకసారి చూసుకోండి నాన్న అన్ని ఇంకా ఒకసారి వీడియో రాదు నేను చెప్తా మామూలు థ్యాంక్ యూ ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నెక్స్ట్ క్లాస్